మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నాబాట చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న 4 నెలల జీతాలు చెల్లించి 21,000 రూపాయలు జీతాలు పెంచాలన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంకా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షబ్బీర్ వివరాలు అందిస్తారు. మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐటీసీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ వద్ద ఆందోళన బాట చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏఐటీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆందోళన బాట ఎందుకు చేపట్టారు? మున్సిపల్ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ తీవ్రమైనటువంటి అన్యాయం చేయటం వలన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ కార్మికులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారిని అందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా ఆప్కోస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి కార్మికులకు ఎలాంటి భద్రత లేకుండా చేయడంతో దానివలన తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుందని దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే అలవెన్స్ కింద ఇచ్చినటువంటి 6,000 రూపాయలు ఇప్పటికే దాదాపుగా 4 నెలలు అయినా కానీ ఇంతవరకు కూడా ఇవ్వడం లేదు. అది సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లందరినీ ఇవ్వాలని చెప్పేసి అది కూడా బేసిక్లో కలపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరికొంతమంది ఏఐటీసీ నాయకులు ఉంటారు, వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో ఎలాంటి ఉద్యమాలు చేపట్టబోతున్నారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీడీఎంఏకి ఏపీ మున్సిపల్ వర్కర్స్ని ఏఐటీసీ సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థ కార్యాలయం మున్సిపల్ దగ్గర ఆందోళనకు జరుగుతోంది. గతంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులు అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పినాడు. ఈరోజు ఆ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కోజ్ విధానం తీసుకొచ్చి ఈరోజు జీతాలు పెరుగుతాయనేటువంటి కార్మికుల యొక్క ఆశలు అడియాశలుగా ఉన్నాయి. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఈరోజు ఏంటంటే ఆప్కోజ్ అనేది విజయవాడలో ఉంది, మున్సిపాలిటీ కార్మికులకు పని భద్రత లేకుండా పోతుంది. ఈరోజు 60 సంవత్సరాలు నిండి మున్సిపల్ కార్మికులను ఇంటికి పోవాలని చెప్తారు. శానిటేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ 60 సంవత్సరాలు నిండితే గన 5 లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలా, నెలకు 5,000 రూపాయలు అలవెన్స్ అదే పెన్షన్ ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉపాధి ఇవ్వాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు నెల నవంబర్ 3 తేదీన ఆర్టీ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహించబోతున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పడకపోతే నవంబర్ 26 నుంచి నిరవధిక సమ్మెలకి ఏపీ మున్సిపల్ వర్కర్ కార్మికులందరూ నిరవధిక సమ్మెలకి పోతారని చెప్పి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకందరికీ రెగ్యులర్ చేయాలని చెప్పి, లేకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఏఐటీసీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. న్యూస్ కడప.